ఎంత పెద్ద స్టార్లైనా భార్య ముందు తలవంచాల్సిందే. ఆమె చెప్పిన పనులు చేయాల్సిందే. ముఖ్యంగా భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆమె కోరికల్ని తీర్చాల్సిందే. ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. పానిండియా హీరోగా మెగా పవర్ స్టార్గా రామ్ చరణ్ రేంజ్ వేరు. ప్రస్తుతం RRR సినిమా ఆస్కార్ నామినేషన్లతో చిత్ర బృందం ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సినిమాల్లో ఎంత వైలెంట్గా ఉన్నా నిజ జీవితంలో మాత్రం చరణ్ చాలా కూల్గా, ముఖ్యంగా ఉపాసన విషయంలో అయితే చరణ్ మరింత కూల్. కొంచెం సమయం చిక్కిన భార్యతో పాటు వెకేషన్కి వెళ్ళిపోతాడు. ఇక ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఆమె కోరికలను దగ్గరుండి తీరుస్తున్నాడు రామ్ చరణ్ తేజ్. ఇక ఈ జంట తాజాగా అమెరికాలో సందడి చేస్తున్నారు. ఉపాసన తన బకెట్ లిస్ట్ మొత్తాన్ని చరణ్ ముందు పెట్టడంతో వాటన్నీ చరణ్ నెరవేర్చాడు. చరణ్తో కలిసి తిరిగిన ప్రదేశాలను ఒకన్ని వీడియోలు ఉపాసన అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో చరణ్ షాకింగ్ కు తెలుసుకెళ్లింది. తనకిష్టమైన ఫుడ్, ఇష్టమైన ప్రదేశాలను అన్ని తెప్పించి చూపించింది. ఇక ప్రదేశాలను అన్ని తెప్పించి చూపించింది. ఇక దీనికి మంచి క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది ఉపాసన. అన్ని హడావిడిల మధ్యలో మాతో చరణ్ సమయం ముగిసింది. హ్యాపీ ఓలీ, నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చినందుకు, నాకు డాల్ఫిన్స్ ను చూపించినందుకు మిస్టర్ సీకి థ్యాంక్స్. నా బకెట్ లిస్ట్ ని దాన్ని టిక్ చేస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఉపాసన రామ్ చరణ్ తో అమెరికాలో చక్కర్లు కొడుతుండడంతో, ఇలాంటి టైంలో అంటే ప్రెగ్నెంట్ టైంలో ఉపాసన అలా తిరుగుతుండడంతో ఉపాసన ఆరోగ్యం దెబ్బతింటుందని చిరంజీవి గారి భార్య సురేఖ గారు వరి అవుతున్నారట. ఉపాసన గారిపై సీరియస్ అయ్యారట. వెంటనే ఇంటికి వచ్చేయాలని సూచించారట సురేఖ గారు. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.